పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని కొడుకు కోడలను ఆ తల్లి ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా ఇంట్లోంచి బయటికి నెట్టేసింది ఒక మాతృమూర్తి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామంలో జరిగింది. కిల్లాడ బాలరాజు స్పందనకు వివాహమై సుమారు 10 సంవత్సరాలు కావస్తుంది. పెళ్ళైన 3 సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సుఖంగానే సాగింది. తరువాత నుంచి బాలరాజు తల్లి కిల్లాడ సింహాచలం కోడలికి పిల్లలు కలగలేదని వేధింపులు చేయటం మొదలుపెట్టింది. ఈ వేధింపులు గడిచిన 7 సంవత్సరాలలో విపరీతమై తీవ్రస్థాయికి చేరాయి. ఈ విషయమై గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరి మాటలు వినకుండా ఈమె పిల్లల్ని కనలేనిదని, పిల్లల్ని పుట్టించలేనివాడు, తమ ఇంట్లో ఉండడానికి వీలులేదంటూ భార్యను కొట్టి బయటికి గెంటేశారని, ఈ హింసలు తీవ్రస్థాయి కావడంతో భరించలేక పిల్లలు కనలేదన్న నెపంతో దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో మేము ఉండే విధంగా తమకు రక్షణ కల్పించాలని గజపతి నగరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించామన్నారు. అది చుక్కపేట అండి. నా పేరు కిల్లాడ బాలరాజు. మా నాన్నగారి పేరు కిల్లాడ సింహాచలం. మా నాన్నగారి పేరు కిల్లాడ అప్పారావు. మా ఆవిడికి కట్నం తేలదని, ప్రతిరోజు వేధించడం, చారి తేలదని అది విమర్శించడం, నానా బూతులు తట్టడం, నీ చారి తీసుకురా, 10 లక్షలు కట్నం తీసుకురా, అలాగే అయితే నీకు ఇంటి నుంచి తను లేకపోతే ఇంటి నుంచి నేను మా ఆవిడని తగిలియడం ఇది చేస్తుందండి. మా అత్త పేరు కిల్లాడ సింహాచలం. మా నాన్న పేరు కిల్లాడ అప్పారావు. అందులో ఆయన చేస్తుందండి. నువ్వు 10 లక్షలు కట్నం తెచ్చావేంటే నీకు ఇంట్లో ఉంచరా, నీకు ఇంట్లో లేకుండా నీ పిల్లలు పట్టరు. నువ్వు 10 లక్షలు కట్నం పట్టుకుని వచ్చావా, 7 సార్లు పట్టుకుని వచ్చావు, ఇంట్లో లేకుండా జుట్టు పట్టుకుని ఏడు సంవత్సరాలు ఎంజాయ్ వెళ్ళిపోతావా, ఎవడింట్లో ఉంటావు, నీకు సిగ్గిన జందలేదు, ఏంటి నువ్వు కట్నం తెచ్చి నాకు ఇట్టావే, నువ్వు నా ఇంట్లో ఉంటావని మా అత్తరం రోజు ఏదిస్తుందని మెడ పట్టుకొని గెంటీయడం, బయటికి తోసేస్తుంది, జుట్టు పట్టుకొని లాగేయడం, అవన్నీ చేస్తుందండి. ఆవిడ అంగలోడు ఆయే చేస్తుంది. ఆ జాబ్ అందు గర్వంతో మమ్మల్ని చాలా హింసిస్తుందండి. ప్రతిరోజు మేము ఆ ఇంటికి వెళ్ళడానికి కూడా అక్కులేదని మాట్లాడుతుంది. ఇంటి పెట్టెక్కితే నరుకుతానని మాట్లాడుతుందండి.